జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడు అన్ని నిత్యావసర వస్తువులు గట్ట రేట్లు గట్ట పెంచే కదా, దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? రేట్లు పెరగడం అన్నది మామూలే కదా, సంవత్సరాలు పెరిగే కొలది వస్తువులు దొరకకపోతే రేట్లు ఎలాగే పెరుగుతూ ఉంటాయి. వస్తువులు కొరత కూడా ఉంది కదా, వాతావరణ ప్రాబ్లం వల్ల, వర్షాలు, పంట అతివృష్టి, అనావృష్టి కారణాల వల్ల ఎలాగా వస్తువు వినియోగాన్ని బట్టి కూడా ధరలు పెరుగుతూ ఉండొచ్చు. దానికి ఎవరేం చేసేది ఏమి లేదు. ప్రభుత్వాలు అంటారు మరి వాళ్ళ పాలనాలు ఎలాగా ఆలోచించుకుంటే అలా జరిగినారు. కానీ జగన్ గారు ప్రభుత్వం అంటే మరి కొన్ని చెప్పారు చేస్తున్నారు, చాలా మట్టుకు పర్వాలేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఒక 6 రూపాయలు కూడా ఎవరికి చెందేది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ కూడా సంతోషంగానే ఉంది ఆ పథకాల వల్ల. ఎందుకంటే 45 సంవత్సరాలకు 18,000 అందుకోవడం అన్నా, అమ్మఒడన్నా ఇలాంటివి కొన్ని ఉపయోగకరంగానే ఉన్నాయి. ఆడవాళ్ళకైతే మాత్రం ఇంట్లో విషయాలు ధరలో ఇవన్నీ అంటారు కానీ మామూలే. మరి ఆ అప్పు పడింది 9,000 అలా పడింది. అంటే అప్పు ఉన్నదాన్ని బట్టి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చింది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చింది. అలాగా అప్పటికే ఆ లోన్ అప్పు ఎంత ఉందో అంత వేశారు. అది అందుకోవడం అయితే ఫస్ట్ విడత అందుకున్నాము, ఇప్పుడు 2వ విడత అందుకోవడం కూడా వేస్తే సిద్ధంగా ఉన్నారు, తీసుకుంటారు. మరి దాని వాళ్ళకు సంతోషమే కదా. మరి అంటే రుణమాఫీ ఏమైనా చేశారంటారు మీ బ్యాంక్? రుణమాఫీ చేయలేదు కానీ ఆ అప్పు ఉన్నదే, ఆ రుణం అంతే కొద్ది కొద్దిగా ఇస్తున్నారు. 4 విడతలకు ఇస్తానన్నాడు కదా ఆయన చెప్పింది, అలాగే చేస్తున్నాడు మరి జగన్ గారు అయితేనే న్యాయంగానే. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్రిస్టియన్ కాబట్టి దేవుడు దయ, దేవుడు దయ అంట కొంచెం దేవుడికి భయపడి కొంచెం కార్యక్రమాలు చేస్తున్నారు మరి. అంటే మాకు తెలిసిన మట్టుకి అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు చేసేవాడు కాదండి. ఆయన చేసేవారంటే ఆయన ఎలక్షన్ ముందు పెట్టాడు ఆ పసుపు కుంకాలు ఇవ్వడం అదన్నానే. అందరి దృష్టిలో కూడా పడిపోయింది కదా ఎలక్షన్ కాబట్టి ఇలా చేస్తున్నారు, అదే ముందు చేయొచ్చు కదా అని గట్టా అనేవారు కదా. మరి జనాలు టాక్ అలాగ ఉంటుంది. కాకపోతే ఉద్యోగాల విషయంలో మాత్రం చాలామంది అన్నారు కానీ 1 సంవత్సరమే ఫస్ట్ ఇచ్చాడు ఉద్యోగాలు, మళ్ళీ 2-3 సంవత్సరాలు మరి కరోనా వల్ల ఏదో ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఎంతోమంది ట్రైనింగ్ అయి ఉన్నారు, మెయిన్ నర్సింగ్ పోస్టులు 45 సంవత్సరాలు నిండిపోదడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ ఉద్యోగాలు ఏదో ఆ విలేజ్ క్లినిక్లు అని ఇవన్నీ పెట్టినప్పుడు మా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఉద్యోగాలు ఇస్తే కొద్ది న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక నర్సుని కానీ నాకు ఇప్పటి వరకు ఉద్యోగం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లంచాల వల్ల ఇట్ల వల్ల కూడా అవ్వలేదు. నేను ట్రైనింగ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఏ చిన్న ఉద్యోగం లేదు. అది ఏంటంటే ఆ వైఎస్ఆర్ గారు చేసిన పని, అవసరం లేని వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాయి ఆశా వర్కర్లు అని ఇవన్నీ. చిన్న జీతాలు ఇచ్చా, డబ్బులు లేకుండా చిన్నగా పని చేయించుకున్నారు, పనులు మాత్రం అవుతున్నాయి కానీ జీతాలు మాత్రం లేవు. కాకపోతే ఆ నర్సులు ఎంతమంది అయితే ఉన్నారో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు కుటుంబాలను పోషించుకోవడానికి లేకుండా. చిన్న ఉద్యోగం అన్నా చేసుకుంటే తృప్తిపడి వాళ్ళు ఉన్నారు, అది ఇస్తే చాలు. నాగులాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని కాదు, కుటుంబాలను పోషించుకుంటా. ఇంకోటి ఏంటంటే ఆటోలోకి వీళ్ళందరికీ డబ్బులు వేశారు కానీ సామాన్యమైన వాళ్ళు ఉన్నారు, దేనికి చెందకుండా కూలి పని చేసుకున్న, షాపుల్లో పని చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం లేవు, పొందుకున్న వాళ్ళే పొందుకుంటున్నారు లాభం. ఎందుకంటే మేము మాకు ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ. కొంతమందికి అయితే న్యాయం జరగలేదు, జరిగిన వాళ్ళకే జరుగుతుంది. ఒక్కో ఇంట్లో అన్ని పథకాలు పొందుకునే వాళ్ళు ఉన్నారు, ఒక్కో ఇంట్లో ఒకరు ఏ పథకం లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లల చదువులు అయిపోయే వాళ్ళు ఉంటారు, అమ్మఒడి రావడానికి పిల్లల చదువులు అయిపోయి ఉంటాయి, ఇంటర్ అయ్యి అయిపోయి ఉంటాయి. అలాగే ఈ 18,000 రావడానికి 45 సంవత్సరాలు ఉండకపోవచ్చు, అంతే కదా. అలాగ అందరికీ న్యాయం జరుగుతుందంటే అందరికి న్యాయం జరగట్లేదు మా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అదొకటి. ఇంకో కొంతమందికి ఏమో వచ్చాయి, కొంతమందికి రాలేదు అమ్మఒడి కూడా. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, అర్హత ఉంది, 8, 9, 10 తరగతిలో ఉన్నాడు. ఏ కారణం చేత రాలేదో 2 సంవత్సరాలు రాలేదు, 3 సంవత్సరం రాలేదంటే 2 సంవత్సరం కూడా అన్ని పక్కకి ఉన్నప్పుడు కూడా ఆడికి రాలేదు. అలాగే కొంతమంది ఉన్నారు, అదే మరి తెలియదు కదా. మరి ఎవరి ప్రాబ్లమో అంటే ముందు రాలేని వాళ్ళకి మళ్ళీ కూడా రాలేదు అంటే అని ఆ వాలంటీర్ కూడా చెప్పాడు, ముందు రాలేని వాళ్ళకి ఈ సంవత్సరం కూడా రాలేదు, మరి ఏ కారణమో తెలియదు. వాలంటరీ పనితీరు ఎలా ఉంది? వాలంటరీ అయితే ఏం చెప్పిన అది మాత్రం జాగ్రత్తగానే ఆ మెసేజ్లు ఇచ్చి అన్నీ అందిస్తున్నారు. ఈ రేషన్ పంపిణీ అయితేనేమో సర్వేలు అయితే ఏదైనా. ఇంకోటి ఏంటంటే సర్వే అన్నారు కానీ ఏ ఒక్కరు వచ్చి మా వీధిలోకి వచ్చి సర్వే చేసిన వాళ్ళు లేడు. అంటే అది బయట కొంచెం జరుగుతుంది కానీ మామూలు ప్రాంతాల్లో అయితే జరగట్లేదు.
నాకు తెలుసు మరి, ఎందుకంటే మాకు తెలుసు. నిరుద్యోగ వృత్తి ఏమి ఇస్తారు? మీకు నిరుద్యోగ వృత్తి కూడా లేదు. ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడేమో అప్పుడు నుంచి అర్హత మాకు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. నేను డిగ్రీ కూడా పూర్తి చేశాను. అప్పుడు 35 సంవత్సరాలు ఉన్నారు. అప్పటికి మాకు 38, 39 అలా ఉండొచ్చు కదా, 40, 30 మధ్యలోనే. అలాంటి వాళ్ళకి లేదు ఏ విధంగానూ. ఆ ప్రభుత్వంలోనే లేదు, ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇందులోనే లేదు. మామూలుగా చెప్తాను, ఎందుకంటే నేను చదువుకుని ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఆవేదన. ఇవన్నీ మనసులో ఉన్నాయి కాబట్టి. మా ప్రభుత్వం 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేవాళ్ళు కదా, ఈ ప్రభుత్వం ఇస్తానని ఎందుకు ఎందుకు ఇవ్వలేదంటే, మరి ఉద్యోగాలు ఇచ్చారనే కొంతమందికి వాలంటీర్ ఉద్యోగం అనే సచివాలయం ఉద్యోగం అనే ఇలాంటి ఇచ్చి ఇంకా దాంతో సరిపెట్టేస్తున్నారు కదా మరి, అందుకని నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు అనుకుంటున్నాను మరి. అయితే ఈ ప్రభుత్వాన్ని బట్టి మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది? మరి నాకు తెలిసింది, నేను అనుభవిస్తున్నాను కాబట్టి నా ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్నది కూడా జరిగిన వాళ్ళకే లాభం జరుగుతుంది, జరగని వాళ్ళకి ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారు హయాంలోని ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఆయన ప్రభుత్వంలోనే బాగానే చేసింది కదా, ఆయన ప్రభుత్వంలోనే కూడా అలాగే జరిగింది. నేను చెప్పింది అదే అప్పుడు, ఈ ఆశా వర్కర్లు అని చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు కానీ చదువుకునే వాళ్ళకి ఇవ్వలేదు. ఆ చిన్న జీతాలు ఇచ్చే అప్పుడు చదువుకునే వాళ్ళకి ఇచ్చుంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతమంది బాధపడకుండా ఉందరు. ఈయన వచ్చి కూడా అది లేదు, అయ్యో ఈ అర్హత ఉంది ఇంక 2 సంవత్సరాలు పోతే వాళ్ళకి ఆ ఉద్యోగ అర్హత కూడా పోతుంది అన్న మరి ఆలోచన అయితే ఆయనకి లేదు. ఆయనకి ఈయనకి తేడా అంటే అన్ని విషయాల్లోనే కాకపోయినా కొన్ని విషయాల్లో అచ్చే. నెక్స్ట్ జగన్ గారు వస్తారంటారా, చంద్రబాబు నాయుడు వస్తారంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారంటారు? అది పూర్తిగా చెప్పలేము కానీ మరి ఇప్పుడు వచ్చి ఎలక్షన్లు అయితే పంచాయతీ అయితే సర్పంచ్ ఎలక్షన్లు అయితే ఇవన్నీ మాత్రం ముందంజలో జగన్ గారే ఉన్నారు కాబట్టి ఒక వంతు రావచ్చు, ఓ 3 వంతులు రాకపోవచ్చు నాకు తెలిసి. అంటే మనుషుల జనాల ఒక టాకింగ్ ఉందంటే. అంటే ఎంపీటీసీ జడ్పీటీసీలు అంటారా? అవి కొంత చోట్ల మరి గెలిచేస్తున్నారు కదండి, జగన్ ప్రభుత్వం వాళ్ళే గెలిచారు కదా వైఎస్ఆర్సీపీ. ఎక్కడ చూసినా నెగ్గుతున్నారు, ఏకగ్రీవంగా నవ్వుకుని ఎగ్గడమా ఉన్నాయి, ఓట్లు వేసినా కూడా నెగ్గుతున్నారు. ఎందుకంటే మరి ఇంకొక అవకాశం ఇచ్చి చూస్తారో ఏమో తెలీదు, అది అయితేనే కానీ ఎవరని చెప్పలేము. వస్తే మనం తినాలా, వెళ్దామంటే నీటిలోకి వెళ్దామంటే ఆయిల్కి 10,000, 15,000 ఉండాలా. ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, లేని వాళ్ళు ఇంటికాడ ఉంటున్నాం. కొంతమంది కూళ్ళు లేవు, జీతా దుబ్బేస్తున్నాడు. ఎందుకు దుబ్బెత్తే మాత్రం ఆ డబ్బు అయ్యాలకే పోతుంది. మాకు ఉపాయం ఏమి పట్టలేదు. నువ్వు ఉందబ్బా 25 వందలు 3 ఇళ్ళు ఎప్పుడన్నా కొన్నావా? 800 నువ్వు ఉందబ్బా, 2,800 ఇప్పుడు. మేము ఎక్కడ తేవండి బాబు, మేము ఎలా బతకాలా చెప్పు? మా బతుకుదేరు వేటి ఉపయోగమే? దుబ్బు ఎత్తనాడు, ఆ దుబ్బుకి ఇల్లు లేదు, దుబ్బుకి మాకు ఏమి రావట్లేదు. ఆ దుబ్బు పెట్టుకెళ్ళి బజార్ వెళ్తే పొద్దుకి అయిపోతుంది. రేట్లు తగ్గించాలా, ఆయిల్ తగ్గించాలా, మాకేముంది చెప్పు. ఆయిల్ రేట్లు ఖచ్చితంగా తగ్గించాలా. కరెంటు బిల్లు అండి బాబు, 3వ చైలు 4వ చైలు. ఆ కరెంటు బిల్లు అస్సలు తగ్గించాలా, మాకు ఎలా వస్తుంది కరెంటు బిల్లు నుంచి బోల్డ్ రేట్లు. రేట్లు డబుల్ పప్పులు ఉప్పులు ఎక్కువ, డబుల్ పప్పులు ఉప్పులు చింతపండు కారం అంతా రేట్లే. ఇన్నాళ కొట్టుకో తిని పోలేము, కారం మిరగాయలు అయ్యి సవక వెయ్యి కొనుక్కుంటూ పోలేము, ఏంటి కొట్టుకుంటూ పోలేము. ఇప్పుడు ఏంటండి బాబు, కొనుక్కున్న కారం వేసుకుంటున్నాం, జబ్బులు వచ్చేస్తున్నాయి, జ్వరాలు వచ్చేస్తున్నాయి, నీరసాలు వచ్చేస్తున్నాయి, రేట్లు పెరిగిపోయి కొనుక్కోలేకపోతున్నాం మేము. మేము ఎలా కొనుక్కోము? గ్యాస్ రేటు 5 రేట్లు. గ్యాస్లో ఇన్నాళ 600 కొనుక్కుంటే అందులో 200 కట్ట అవ్వి మా పేరుని అడిగి, ఇప్పుడు అయ్యే లేవు, అయ్యే రావట్లేదు, ఎలా బతకాలి మేము చెప్పండి? జగన్ ఇస్తే మంచిదే, మేము జగన్ గారు అన్ని మేలే చేస్తున్నాడు, ఉపాయ పడుతున్నాడు. ఇదిగో రేట్లే, రేట్లు తగ్గితే కొంత మాకు మేలు చేసి జరిగినట్టు ఉంటుంది. రేట్లు తగ్గించాలి, ఏది డీజిల్ రేట్లు తగ్గించాలా, ఆయిల్ రేట్లు తగ్గించాలా, పెట్రోల్ రేట్లు తగ్గించా, అన్నీ రేట్లు తగ్గించాలా. మేము ఎలా బతకం చెప్పు? ఏట్లకి వెళ్ళట్లేదు, కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది దెబ్బకతో వేసారు. అవన్నీ కొంత ఎవరన్నా మీదవన్నా కొనివ్వలు లేదు, కొంతమంది కూలు లేకుండా చెప్తున్నారు. ఎలాగ జీతాల మాకు ఏమున్నాయి? రీజులు ఎక్కువ పెరిగిపోయాయి, దించాలి కదా కొంచెం. జగన్ గారు సంద్రాన్ని కొట్టుకోతే ఏమని చెప్పండి సార్? బాబు గొట్టి అవ్వాలి కంపల్సరిగా, గొట్టి అవితే మేము బతికితాం. సుఖం ఉందా? మాకు సుఖం ఉందా? ఇంకా గొట్టలేక ప్రాణాలు పోతున్నాయి, కొంతమంది ఇంట్లో తెరకి వెళ్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి, మెలైపోతున్నాం. ఏం చేయం, మా బతుకులు అలాగ ఉన్నాయి.
ఏమో మాకు ఇప్పుడు వచ్చి ఏమీ లేవు, ఇప్పటికి వచ్చి ఏమి లేవు. చనిపోయిన వాళ్ళు పది రోజులు ఎవరికి వచ్చేయండి బాబు, ఏమో డబ్బు ఏది ఇన్నీ పిరుము. ఆ సామాన్ని తీసుకురాబోనప్పటికే 5 లక్షలు అయిపోతున్నాయి అక్కడ నుంచి ఇక్కడికి. రేట్లు కారు కొట్టాలంటే ఓ 10 లక్షలు ఇయ్యి 5 లక్షలు ఇవ్వట్నా లాలును. చచ్చిపోయిన సామాన్ తీసినా నాకు రేట్లు రీజులే ఉండాలి అందులోని, మరి ఎలా వస్తుంది చెప్పు. పై పెట్టిన ఏమన్నా బతకాలంటే మేము బతకగలుగుదా, అలా ఉంటుంది మా పెద్ద.